नमस्ते एसटीवी न्यूज़ के स्वागत बीहेचीएलोनी हायर सेकेंडरी उन्नत पाठशाला चदुवुतुन्न पूर्व विद्यार्थुलु 78वा भारत स्वातंत्र दिनोत्सवानि घनंगा जरुपुकुन्नारु ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక చోట చేరి గత అనుభవాలను ఎవరు వేసుకున్నారు దశాబ్దాల కాలం తర్వాత కలుసుకున్న వారంతా ఒకరినొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా ఆనందంగా గడిపారు అనంతరం ఆనాటి ఉపాధ్యాయుల చేత జాతీయ పతాకను ఎగురవేశారు ఏడాది డిసెంబర్ 22న జరిగే పూర్వ విద్యార్థుల మహాసమ్మేళనం కోసం కార్యచరణ సిద్ధం చేశారు మిహెచ్యుఎల్ యాజమాన్య పాఠశాలను మూసివేసిన గత దశాబ్ద కాలంగా పూర్వ విద్యార్థులు పాఠశాల ఆవరణలో స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు celebrating here and we for us it is the 25th time that we are going to either flag hoist or unfurl a flag here we started in 22 August onwards the band of representation thank you all for coming over here come so the 12th matter em em antaru maatadaru kada विजय बाबू लक्ष्मण BHL High Secondary School BHCL. Today, after 25 years, we have celebrated Independence Day in our school. We have done flag hoisting. You can see there, and this is our whole batch of 99 batch. We are. Pitch 360 degrees, please. Happy Independence Day. Of same section. 99 batch. Flag hoisting was done by our team. Happy Independence Day to all. Happy Independence Day to all. అందరికీ నమస్కారం మన స్వాతంత్ర శుభాకాంక్షలు అందరికీ మేము ఇక్కడ 99 బ్యాచ్ హైయర్ సెకండరీ స్కూల్ వాళ్ళమందరం ఒక దగ్గర చేరి ఈ స్వాతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నాం 20 సంవత్సరాల తర్వాత మేము ఫస్ట్ టైం ఇక్కడ కలుస్తున్నాం ఈ రోజున ఈ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకొని మా పాత టీచర్లందరికీ విచ్చేసి మా యొక్క ఈ ఒక జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గడ్డి వీకినము చెట్టు వీకినము పెయింటింగ్ చేసాము జన్మభూమి చేసాము మా ఫ్రెండ్స్ అందరిని కలుసుకోవడం చాలా సంతోషం చాలా 20 సంవత్సరాల తర్వాత మేము అందరం ఒక చెట్టు కింద వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మాకు And we wish to stay in this school as a family. In the able guidance of our Mrs. Vice Padmavati garu, and I was very close to her in the office. I joined here as a drawing teacher since 1979 to 1989. 9 years I served in the school.
The children of this school settled in very good places.